Hi everyone, welcome back to Ramesh Sir Math class. Today we will an interesting math puzzle or question, algebra question discuss easy. In a room there is a mixture of people and dogs. There are 72 heads and 200 legs. How many dogs are in the room? No trick, no disabilities. And ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లో కొంతమంది వ్యక్తులు అలాగే కొన్ని డాగ్స్ కలిసి ఉన్నాయి అన్నమాట అయితే ఆ రూమ్ లో ఉన్న మొత్తం హెడ్స్ అంటే తలల సంఖ్య 72 అలాగే లెగ్స్ కాళ్ళ సంఖ్య 200 అయినట్లయితే ఆ రూమ్ లో ఉన్న డాగ్స్ ఎన్ని అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇందులో ఏ విధమైన ట్రిక్ లేదు అలాగే ఏ విధమైన డిసేబిలిటీస్ అంటే అంగవైకల్యం కలిగి ఉండడం అంటే ఇక్కడ డాగ్స్ గాని అలాగే మనుషులు గాని ఏ విధమైన అంగవైకల్యాన్ని కలిగి లేరన్నమాట అందరూ హెల్తీగానే ఉన్నారు అందరికీ అన్ని అవయవాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఆ నంబర్ ఆఫ్ డాగ్స్ అంటే కుక్కల సంఖ్యను కనుక్కోవాలన్నమాట సాధారణంగా ఇట్లాంటి క్వశ్చన్ ని మనకి ఏదైనా ఎగ్జామ్ లో అడిగినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అంటే మనం ఫస్ట్ ఆ ప్యూపుల్ అంటే మనుషుల సంఖ్యని x అనుకుంటాం అట్లాగే నంబర్ ఆఫ్ డాగ్స్ ని y అనుకుంటాం అప్పుడు మనకి ఇక్కడ మనుషులకైనా జంతువులకైనా ఒకే ఒక హెడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనుషులకు ఉండే హెడ్స్ x అవుతాయి అలాగే ఆ డాగ్స్ కు ఉండే హెడ్స్ y అవుతాయి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎన్ని హెడ్స్ అని ఇవ్వడం జరిగింది 72 హెడ్స్ అని ఇవ్వడం జరిగింది అట్లాగే లెగ్స్ ఏమో 200 కదా మనకి ప్యూపుల్ కి అంటే మనుషులకి ఎన్ని లెగ్స్ ఉంటాయి 2 లెగ్స్ ఉంటాయి ఇక్కడ ఎంత మంది మనుషులు ఉన్నారు x ఉన్నారు కదా అంటే మొత్తం ఎన్ని లెగ్స్ ఉంటాయి అంటే x into 2 అంటే ఒక్కొక్కరికి 2 చెప్పున మొత్తం ఇక్కడ మనం నంబర్ ఆఫ్ men ని మనం x అనుకున్నాం కదా కాబట్టి x into 2 అంటే 2x అవుతుంది అట్లాగే ఇక్కడ మనం నంబర్ ఆఫ్ డాగ్స్ ని ఏమనుకున్నాం y అనుకున్నాం ఒక్కొక్క డాగ్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయి అంటే 4 లెగ్స్ ఉంటాయి కదా అప్పుడు మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ లెగ్స్ అంటే మనకి కుక్కలకు ఉండే మొత్తం కాళ్ళ సంఖ్య ఎంత అవుతుందంటే y into 4 ఒక్కొక్క దానికి 4 అట్లాంటి డాగ్స్ మనకి y ఉన్నాయి కాబట్టి మొత్తం y into 4 అవుతుంది అంటే 200 అవుతుంది అంటే ఇది మల్టిప్లై చేస్తే 2x plus 4y equal to 200 అవుతుంది మనం ఇట్లా 2 ఈక్వేషన్స్ తీసుకుని అంటే ఇక్కడ మనం 2 వేరియబుల్స్ ఉపయోగించడం జరిగింది అంటే చరరాశులు అంటాం కదా x y అనే 2 వేరియబుల్స్ తీసుకుంటే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి అన్నమాట ఈ రెండింటిని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ ఇట్లా చేయడం వల్ల మనకి కొన్ని స్టెప్స్ ఎక్కువ స్టెప్స్ వేయాల్సి వస్తుంది అలాగే ఎక్కువ టైం వేస్ట్ అవుతుందన్నమాట ఇలా కాకుండా ఇదే ప్రాబ్లమ్ మనం ఒకే ఒక వేరియబుల్ తీసుకుని అంటే సింగిల్ వేరియబుల్ తో మనం సాల్వ్ చేసినట్లయితే చాలా తక్కువ సమయంలోనే తక్కువ స్టెప్స్ ఉపయోగించి సాల్వ్ చేయగలుగుతాం అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పుడు మనం ఇక్కడ మనకి ప్యూపుల్ అట్లాగే మనకి డాగ్స్ ఓకే మనం ఇందులో ఎవరో ఒకరిని ఒక వేరియబుల్ గా భావిద్దాం అంటే నంబర్ ఆఫ్ ప్యూపుల్ అని గానీ లేకపోతే నంబర్ ఆఫ్ డాగ్స్ కానీ రెండిట్లో ఏదో ఒక దాన్ని మాత్రమే తీసుకుందాం ఓకే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ప్యూపుల్ x అనుకుందాం దీన్ని ఉపయోగించి నంబర్ ఆఫ్ డాగ్స్ చెప్పేసేయచ్చు ఎందుకంటే మనకి ప్యూపుల్ కైనా డాగ్స్ కైనా ఒకే ఒక హెడ్ ఉంటుంది కదా కాబట్టి మనకి టోటల్ 72 హెడ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ప్యూపుల్ x అనుకుంటే అప్పుడు నంబర్ ఆఫ్ డాగ్స్ ఎంత అవుతుంది 72 మైనస్ x అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక క్లాస్ రూమ్ లో కొందరు బాయ్స్ గర్ల్స్ ఉన్నారు వాళ్ళు మొత్తం సంఖ్య 20 అనుకుందాం ఇందులో మనకి బాయ్స్ గర్ల్స్ ఉన్నారు అనుకుందాం ఇప్పుడు మనం బాయ్స్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకుందాం అంటే బాయ్స్ తెలిస్తే మనం గర్ల్స్ చెప్పేయచ్చు కదా ఎలా వస్తుంది ఈ 20 లోంచి 12 మైనస్ చేస్తే వస్తుంది 8 అని ఈజీగా చెప్పేస్తాం ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ప్యూపుల్ x అనుకున్నాం కాబట్టి నంబర్ ఆఫ్ డాగ్స్ ఆటోమేటికల్ ఏమవుతుంది ఆ టోటల్ లోంచి ఈ నంబర్ ఆఫ్ ప్యూపుల్ తీసేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈచ్ పర్సన్ అండ్ ఈచ్ డాగ్ హ్యాస్ ఓన్లీ వన్ హెడ్ ఓకే ఇప్పుడు మొత్తం లెగ్స్ ఎన్ని ఉన్నాయంటే 200 మనకి ఒక్కొక్క పర్సన్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయి 2 ఉంటాయి కదా ఇక్కడ మనకి టోటల్ లెగ్స్ ఎన్ని అవుతాయంటే x into 2 టోటల్ లెగ్స్ ఫర్ ప్యూపుల్ అంటే ఆ వ్యక్తులకు ఉండే కాళ్ళ సంఖ్య x into 2 అవుతుంది అట్లాగే ఇక్కడ డాగ్స్ ఎన్ని 72 మైనస్ x
ఒక్కొక్క డాక్ ఉండే లెగ్స్ ఎన్ని? 4 కదా. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత సమానం అవుతుంది? 200కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అంటే ఒకే ఒక ఈక్వేషన్ వచ్చింది, అది కూడా ఒకే ఒక వేరియబుల్లో, ఒకే ఒక చర్రాశిలో ఉన్న ఒక ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అన్నమాట. ఓకే, ఇది 2x అవుతుంది. ఓకే, 472s, 4 2s are 8, 7 4s are 28, అంటే 288 మైనస్ ఎక్స్ ఇంటూ 4 అంటే 4x అవుతుంది కదా, ఈక్వల్ టు 200. ఇందులో మనకి ఈ రెండు లైక్ టర్మ్స్, రెండు కూడా ఎక్స్ టర్మ్సే కదా, కాబట్టి రెండింటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, ఇదేమో ప్లస్ 2x, ఇక్కడ మైనస్ 2x, 4x కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది కదా. అంటే 2x నుంచి 4x మైనస్ చేస్తే ఇక్కడ నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది, అంటే మైనస్ 2x ప్లస్ 288 ఈక్వల్ టు 200. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 200నేమో ఇక్కడికి తీసుకొద్దాం, ఈ మైనస్ 2xనేమో ఇటు సైడ్కి తీసుకెళ్దాం. ఇప్పుడు మనకి 200 ప్లస్ 200 మనకి ఎల్హెచ్ఎస్లోకి వస్తే అది మైనస్ 200 అవుతుంది, అంటే మైనస్ 200 ప్లస్ 288 ఈక్వల్ టు ఈ మైనస్ 2xని ఆర్హెచ్ఎస్ఎల్కి తీసుకెళ్తే ప్లస్ 2x అవుతుంది కదా, 2x. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే 288 నుంచి 200 మైనస్ చేస్తే మనకి 88 వస్తుంది, ఈక్వల్ టు 2x. ఈ 2ని మనం ఎల్హెచ్ఎస్ఎల్కి తీసుకొస్తే బై 2 అవుతుంది కదా, అంటే 88/2 అవుతుంది అనమాట ఎక్స్. 2 table 88లో 44 times కట్ అవుతుంది, అంటే ఎక్స్ ఈక్వల్ టు 44. ఎక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఇది 44. ఇప్పుడు మనం డాగ్స్ కావాలి కదా, అంటే ఎక్స్ ప్లేస్లో మనం 44 రాస్తే సరిపోతుంది, అంటే 72 - 44 ఈక్వల్ టు మనం బారో తెచ్చుకున్నట్లయితే 12 అవుతుంది, 12 నుంచి 4 మైనస్ చేస్తే 8, ఇక్కడ 6 ఉంటుంది, 6 నుంచి 4 మైనస్ చేస్తే 2 28, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డాగ్స్ 28 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం రెండు, ఇంకా మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ ఏమో 44, నెంబర్ ఆఫ్ డాగ్స్ ఏమో 28, మనం యాడ్ చేస్తే 4 + 8 = 12 2 1 72 సరిపోయింది కదా టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్కి. ఇట్లా మనం అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం 2 వేరియబుల్స్ ఉన్న 2 ఈక్వేషన్స్ తీసుకుని సాల్వ్ చేయడం కంటే కూడా సింగిల్ వేరియబుల్ తీసుకుని ఒకే ఒక ఈక్వేషన్ని ఉపయోగించి సాల్వ్ చేయడం ద్వారా మనకి చాలా తక్కువ సమయంలోనే తక్కువ స్టెప్స్లోనే ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను కొంచెం నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఇదే కాన్సెప్ట్ మీరు ఇతర ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగించినట్లయితే వితిన్ సెకండ్స్లోనే మీకు ఆన్సర్ రాబట్టగలుగుతారనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.